రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్ గతంలో అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరను రూపొందించాడు. ఆ చీర కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉపయోగపడేది. ఇప్పుడు మాత్రం తాజాగా రూపొందించిన 5.5 గజాల పట్టు చీర అగ్గిపెట్టెలో ఇమిడిపోవడంతో పాటు మహిళలు ధరించే విధంగా రూపొందించానని విజయ్ తెలిపారు. సిరిసిల్ల నేతలకు ప్రభుత్వ పరంగా మరింత తోడ్పాటును అందిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేసి సిరిసిల్ల ఖ్యాతిని పెంపొందిస్తామని విజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల చిన్న కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరందాము గారు ఆయన మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరనేసి సిరిసిల్ల ఖ్యాతిని దశ దిశలు చాటు చెప్పిన ఘనత మా నాన్నగారు నల్ల పరందాము గారు. ఆయన వారసత్వాన్ని పుణ్యపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెలో చీరనే కాకుండా షాలోను మరియు ఉంగరమధూరు పెంచిరని కాకుండా దబ్రమధూరు పెంచిరను మరియు కనివిని ఎరుగనే రీతిలో 202 రంగుల చీరను తయారు చేసి వివిధ బుక్ ఆఫ్ రికార్డులో కూడా పేరు నమోదు చేసుకోవడం గర్వకారణంగా ఉంది. అదే స్థాయిలో మళ్ళీ కుట్టు లేకుండా జాతీయ జెండాను మరియు లాంచి పైజామాను తయారు చేసి మన గోల్కొండ కోటపై ఎగురవేయడం కూడా గర్వకారణంగా ఉంది. అదే స్థాయిలో అరటినాలతో షాల్వాను మరియు తామరనాలతో చీరను తయారు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి మరియు సీఎం కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. వారితో చిన్నత కళాకారుని అవార్డు కూడా పొందడం కూడా జరిగిందండి. అదే స్థాయిలో మరోసారి మరో ప్రయోగం ఉద్దేశంతో అగ్గిపెట్టెలో పట్టే చీరని కాకుండా షాల్వాను అగ్గిపెట్టెలో పట్టే చీరను కట్టుకునే విధంగా తయారు చేయడం జరిగింది. దాన్ని పూర్తిగా పట్టుదారంతో 45 ఇంచుల పొడవు వెడల్పు వచ్చేసి గతంలో మా నాన్నగారు నల్ల పరందాము గారు అగ్గిపెట్టెలో చీరను సర్వసాధారణంగా ఎగ్జిబిషన్ షోకి వాడడం జరిగింది. దాన్ని కొత్తదనం తేవల ఉద్దేశంతో అగ్గి కట్టుకునే విధంగా అగ్గిపెట్టెలో పట్టు చీరను కట్టుకునే విధంగా తయారు చేయడం జరిగింది. దాన్ని వెడల్పు వచ్చేసి 5.5 మీటర్లు, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, 46 ఇంచుల వెడల్పు అండి. ఈ చీర పూర్తి పట్టుదారంతో తయారు చేయడం జరిగింది. ఇది అతి తక్కువ 70 నుంచి 100 గ్రాముల ఉండడం ఈ చీర విశేషం అండి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అలాంటి కళాకారులను ప్రోత్సహిస్తే మరింత ప్రయోగాలు చేస్తూ సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నామండి.